ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు గాల్లో కలిసాయని వారికి న్యాయం జరిగే వరకు వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ అన్నారు. కొల్చారం మండలం కొంగోడు గ్రామాన్ని టీపీసీసీ కార్యదర్శి ఆవుల రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రెడ్డిపల్లి ఆంజనేయుడు గౌడ్లతో సందర్శించి విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన ప్రమాదమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కొప్పుల యేసరాజు, వార్డు సభ్యులు కర్ర సంజీవులు, దుబ్బగల కృష్ణయ్య, మంద నాగరాజు, సెల్ నర్సింహులు, గొల్ల నర్సింహులు, దూడేకుల షాదుల్లా, మన్నే రవి, గంపల లక్ష్మయ్య, సాలయ్య యాదగిరి, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చనిపోవడం జరిగింది. అట్టి కుటుంబాలను పరామర్శించడానికి మా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాజరెడ్డి గారు, పిసిసి రాష్ట్ర కార్యదర్శి మా ఆంజనేయులన్న గారు, అధికార ప్రతినిధి, అలాగే నాతో పాటు మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా వచ్చి వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలిపినందుకు పార్టీ తరఫున కానీ మన కొల్చారం మండల తరఫున కానీ వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. అన్నవాళ్ళు అన్నట్టు ప్రతి స్కూల్లో కూడా ఇదే సమస్యలు ఉన్నాయి. మీరు కూడా మీ మీడియా ద్వారా మీకు కోరేది ఏంటంటే ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా మీరు కూడా అట్టి వస్తువులు లేని స్కూళ్లపై ఫోకస్ చేసి మున్ముందు మన మండలంలో ఇట్లాంటి సంఘటన జరగకుండా మీ వంతు కూడా పాత్ర పోషించాలని పార్టీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని వేడుకుంటూ ముగిస్తున్నాను.